స్టార్ అభిమానులందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్కే కాదండి, నాకు కూడా ఒంట్లో బాగాలేదు. రామ్ చరణ్ మీకోసం వచ్చాడు, నేను రామ్ చరణ్ కోసం వచ్చాను ఇక్కడ. మా విజయేంద్ర ప్రసాద్ కోసం వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆ రచయిత కళల్లోంచి ఇందాక మీరు చూశారు, ఆయన బాహుబలి కంటే ముందు చరిత్ర సృష్టించిన మగధీర రచయిత రాసింది ఆయన. సార్ మగధీర విషయం అన్నారు కాబట్టి దాని గురించి ఒక విషయం చెప్తానండి. చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి వెరీ హార్ట్ వెల్కమ్. కానీ నువ్వు చెప్పే ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను. అడగండి. మగధీర 2 తీస్తే మా రామ్ చరణ్తో తీస్తావా, మా మెగాస్టార్ గారితో తీస్తావా? నువ్వు సమాధానం చెప్పంటారా? చెప్పాలి. మీ కలం బలం తోడైతే ఇద్దరితో కలిపి రాస్తానండి. ఎందుకంటే నేను మగధీర రాయగలిగాను, కానీ ఖైదీ కానీ, ఖైదీ 150 కానీ తలకిందులుగా తపస్సు చేసిన రాయలేనండి. మీరు కూడా తోడైతే సునాపి సృష్టిస్తామండి. నువ్వు 2,000 కోట్ల రూపాయలు సినిమా రాసిన గొప్పవాడివి, భయపడబాకు, నువ్వు రాయగలవు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటేనండి, ఓ ఛత్రపతి రాసి, ఓ శివహాద్రి రాసి, ఓ మగధీర రాసి, ఓ బాహుబలి రాసి, ఓ ఈగ అని ఒకటి రాశాడండి ఆయన. ఈగ అప్పుడు అనిపించింది నాకు, ఈగతో అంత విజయాన్ని సాధించిన ఈయన ఈ రోజున శ్రీవల్లితో కూడా అంత సక్సెస్ సాధిస్తాడని నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఇందాక మీరు విన్నారు మనసులో ఏం కోరుకున్నారు అని. ఇప్పుడు మేమిద్దరం కోరుకున్నాము రామ్ చరణ్ గారితో మెగాస్టార్ గారితో మీరు మగధీర 2 చూస్తారంతే. మా కోరిక ప్రకారం వచ్చేస్తుంది అది. అలా ఒక అద్భుతమైన సినిమాని చూడండి. అసలు ఆ షార్ట్స్, 3 షార్ట్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు అక్కడ సార్. ఒకటి అమ్మాయి ఇలా ఫేస్ పెంచి గుట్ట తొలగిస్తాడంటే ఇంకో అమ్మాయి కనపడుతుంది అక్కడ సార్. ఒక చోట ఒక అమ్మాయి ఏమో అలా వెళ్ళి చందమామని అందుకుంటాను సార్. ఇంకో చోట అమ్మాయి ముఖం మీద మన చేతులు ఇలా పెట్టుకుంటే మూసుకుపోవాలి, కానీ వేళ్ళు వెనకాల ఉన్నాయి, ముఖం ముందు ఉంది సార్. ఆ షాట్లు ఏంటో వాళ్ళకి చెప్పండి.